రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు పెద్దపెట వేస్తున్నారని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కావలి పాతూరులోని మున్సిపల్ హైస్కూల్లో జగనన్న ఆణిముత్యాలు విద్యా కానుక కిట్టు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్య కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని వివరించారు. నాడు నేడుతో పాఠశాలల రూపురేఖలు మారాయని వివరించారు. పేద పిల్లలకు కూడా ఇంగ్లీష్ విద్య అందుబాటులోకి తెచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వివరించారు. ఈ సందర్భంగా జూనియర్ కళాశాల విభాగం, టెన్త్ క్లాస్ విభాగాల్లో అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతితో పాటు మెమెంటోలో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కావలిపట్నం వైసీపీ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సన్నిబోయిన ప్రసాద్, జలిగర్ల మహేంద్ర యాదవ్, అనురాధ, షాహుల్ అమీద్, కృష్ణారావు, కనుమర్లపూడి వెంకటనారాయణ, గ్రంథం ప్రసన్నాంజనేయులు, మున్సిపల్ కమిషనర్ కిరణ్తో పాటు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. కాబట్టి మేమంతా కూడా బాగా ఉండాలి, బాగా చదువుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న మా సహోదరు అందరికీ, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన కావలి పట్టణ పేదలకి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు, హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్స్కు, అదేవిధంగా అధికారులకు, విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు, ముఖ్యంగా మా చిన్నారి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. చాలా సంతోషమైన దినం, ఎందుకంటే జగనన్న విద్యని ఏ విధంగా పేద ప్రజలకు అందిస్తున్నాడో, ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నాడో, ఆ కల్పించిన సౌకర్యాలు, చదువుకోవడానికి ఇచ్చిన పరిస్థితులు, వీటన్నిటిని కూడా ఉపయోగించుకొని ఈరోజు మన విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్లో బాగా చదువుకొని ఈరోజు ర్యాంక్స్ తెచ్చుకోవటం, వారిని ఎంకరేజ్ చేయాలని వారికి ప్రైజ్ మనీ కూడా ఇవ్వటం, ఆ కార్యక్రమాన్ని ముఖ్యంగా కావలి పాత ఊరు మన స్కూల్లో ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషం అనేది మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు, టెన్త్ క్లాస్ విద్యార్థులు 600కి దాదాపు 550 పైసలకు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో తెచ్చుకోవడం నిజంగా చాలా గర్వకారణం అనగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా మేమంతా కూడా ఈరోజు అటువంటి విద్యార్థులతో పోటీ పడి జగనన్న వల్ల బాగా చదువుకొని ఇంతటి మార్క్స్ సాధిస్తున్నామని చెప్పడం కూడా నిజంగా చాలా సంతోషమేస్తా ఉంది. ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ మనం తీసుకుంటాం, అక్కడ విద్యా చేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయు క్వాలిఫైడ్ ఉండొచ్చు, నాన్ క్వాలిఫైడ్ ఉండొచ్చు, కానీ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఎవ్రీబడి క్వాలిఫైడ్ టీచర్స్ అని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు జగనన్న స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం చేసుకోవడం నిజంగా చాలా సంతోషం. ఒకప్పుడు ఇంగ్లీష్ మీడియం అనేది ప్రభుత్వ పాఠశాలలో కాకుండా ప్రైవేట్ పాఠశాలలో మాత్రమే ఉండే పరిస్థితి మనం చూసాం, కానీ ప్రతి ఒక్క పేద పిల్లవాడు కూడా ఇంగ్లీష్ మీడియం చదవగా అటువంటి అవకాశాన్ని మనం అందించాలని చెప్పి జగనన్న ఈరోజు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి ఈరోజు మీ అందరినీ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివించడం నిజంగా చాలా సంతోషం అని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా బైజూస్ ద్వారా మీకు